చెప్తాను విను, మనకి ఆహారం తయారు చేసేది ఎవరు? తెలుసు, మొక్కలే కదా. భలే చెప్పావు. ఆకులు మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యుడి వెలుగు చాలా అవసరం. బాగా చెప్పావు. అదేలా, ఆకుల్లోని పత్రహరితము సూర్యకాంతిని గ్రహిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ నీటితోని ఆహారం తయారు చేస్తుంది. అది కొంచెం ఉపయోగించి మిగతాది జగతికి అందిస్తుంది. ఇంకో సంగతి తెలుసా చెల్లి? ఈ పనిలోని చెట్టు మనకు ప్రాణవాయువునిస్తుంది, చల్లని ఇస్తుంది, చక్కని వర్షాన్ని ఇస్తుంది. ఓహో, చాలా బాగుంది. ఈ ప్రక్రియని మొత్తాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫోటోసింథసిస్ అని కూడా అంటారు. చూసావా చెల్లి, ఈ మన చుట్టూ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నీరు ఉన్నసరికి సూర్యకాంతి లేకపోతే చెట్లు ఆహారాన్ని తయారు చేయలేవు, మనకి అందించలేవు. అవునక్క, నిజమే. ఇంతకాలం మొక్కలు జగతికి ప్రధాన మూలం అనుకుని అనుకున్నాం, కానీ మొక్కలకి ఆధారం సూర్యుడు అన్నమాట. సూర్యుడమ్మ సూర్యుడు.